नमस्ते टीवी 72 न्यूज़ की स्वागतम नेनु मी ज्योति करीमनगर जिला जम्मिकुंट मंडल केंद्रंलो भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुलु बंडी संजय पिलुपु मेरकु जम्मिकुंट पट्टण नायकुलनु अरिचेयडं जरिगिंदी। जम्मिकुंट पट्टण अध्यक्षुलु जीडी मल्लेश मरियु आकुल राजेंद्र मात्लाडुतू बीजेपी नायकुलु निद्र लेकमुंदे अक्रम अरेस्ट चेयडं मुख्यमंत्री केसीआर दिक्कुमाल पालनकु निरसनमनी ఇకనైనా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించకపోతే తెలంగాణ ప్రజల చేతిలో ఈ పత్రం తప్పదని అన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు అప్పం మధు యాదవ్ మోదే స్వామి తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు చలో అసెంబ్లీ ప్రోగ్రామ్ వారు నిర్ణయించడం జరిగింది। మరి వారి నిర్ణయం మేరకు మేము హైదరాబాద్ బయలుదేరనాల ఆలోచన కొద్ది నైట్ వెళ్తున్న సందర్భంలో మమ్మల్ని పోలీస్ వారు అక్రమంగా అరెస్ట్ చేసి నైట్ నుండి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది। మరి కేసీఆర్ గారి పాలన నిజాం నవాబులను మొత్తం పూర్తిగా తలపించే ప్రయత్నం చేస్తా ఉన్నది। మరి అప్పుడు రజాకారులకు ఎదురుండి పోరాడిన వ్యక్తులు ఎవలైతున్నారో వాళ్ళందరి త్యాగ ఫలితమే ఈ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం దాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి వివిధ పద్ధతులలో మా రాష్ట్ర అధ్యక్షుల వారు మొన్నటి నుంచి రాష్ట్ర పర్యటన చేస్తా ఉంటే జనాన్ని చూసి సంజయ్ ఆర్ఎస్ పార్టీ ఏదైతుందో తెలంగాణ రాకముందు ఉద్యమ సమావేశంలో తెలంగాణ 17 సెప్టెంబర్ లో సెప్టెంబర్ 17 ని విమోచన నిర్వహించమని చెప్పినటువంటి కేసీఆర్ అయితే ఉన్నాడో అధికారం రాగానే హామీలు మర్చి తెలంగాణ ప్రజలపై నిరంకుశ పాలన వివరిస్తూ రజాకారుల తలపించే విధంగా భారత పరిపాలన సాగిస్తుండు। ఆ పరిపాలనలో భాగంగా ఈరోజు మమ్మల్ని చలో హైదరాబాద్ కార్యక్రమం అసెంబ్లీ కార్యక్రమం ఉండే కార్యక్రమం పూర్తంటే ముందస్తుగా అరెస్ట్ చేసి లోపల పెట్టడం ప్రభుత్వం నిర్లక్ష్య పాలనకు నిదర్శనం। ఇది తక్షణమే ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే బీజేపీ కార్యకర్తలు ప్రజల అధిక సంఖ్యలో వ్యతిరేక ఉద్యమాలు చేపట్టి ఈ ప్రభుత్వ పతనానికి నాంది ప్రతిలేస్తున్నాం।